ఏంటి నిన్న నిజం చెప్పాడో ఆయన కాల్ చేడో అన్ని ఊహించుకున్నావా చెయ్యదులు మీ డాడీకి నేనేం చెప్పలేదు యంగ్ మ్యాన్ చెయ్యదులు నా చెయ్యి పట్టుకొని మా నాన్న చూస్తే వెనుక నుంచి కాదు ముందు నుంచి కాలుస్తాడు యంగ్ మ్యాన్ అబ్బా మీ నాన్న ఏమన్నా జేమ్స్ బాండా రేపు మన పెళ్ళయ్యాక మీ నాన్నకు పెద్ద గన్ ఇచ్చి కాకి బట్టలు వేసి మన ఇంటి గేట్ ముందు నిలబెడతాను వాచ్మెన్లా యంగ్ మ్యాన్ మా నాన్న సంగతి నీకు తెలీదు మనని ఇలా చూస్తే నిజంగానే చంపేస్తారు ఈ వాచ్ ని చేతికి కడతాను తీసుకెళ్ళి మీ నాన్నకి చూపించు నేను కట్టానని చెప్పు ఇక్కడేం చేస్తున్నావమ్మా తూనీగా యంగ్ మ్యాన్ ఎక్కడమ్మా తెలీదు ఆ తెలీదు నాన్న చేతిలో ఏంటది ఏలేదు ఏంటది చేతిలో నథింగ్ నథింగ్ అంకుల్ ఎలా మిస్ అయ్యారు రెండు నిమిషాలు కనపడకపోయేసరికి టెన్షన్ పడిపోయాను మీకోసం వెతుకుతున్నాను అంకుల్ నేను నీకోసం వెతుకుతున్నానయ్యా ఎక్కడికి వెళ్ళావు డీటెయిల్ గా చెప్పాలా అంకుల్ పిస్సుకా ఫన్నీ ఫెలో చిన్న పిల్లాడలా చిన్న వయసులో పెద్దవాళ్ళలా ఆలోచించాలని పెద్ద వయసులో చిన్నవాళ్ళలా ఆనందించాలని మా అమ్మ చెప్పింది అంకుల్ దట్స్ ద బెస్ట్ అడ్వైజ్ ఎనీబడి కెన్ థాంక్ యూ అంకుల్ అంకుల్ నీ కూతురికి అసలు బుద్ధి లేదు పెద్ద దద్ది ఓ మగాన్ని చూసి జడ్జి చేయడం కూడా చేత కాదు నా లాంటి స్మార్ట్ గాయని ఎదురుగా పెట్టుకుని 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 కాదు పెట్టారు ఏం గుర్రి పెట్టారు అంకుల్ అది చూస్తేనే మీరెంత డైనమిక్ గ్రేట్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసరో తెలుస్తోంది థాంక్ యూ షెల్ వి కంటిన్యూ ఓకే అంకుల్ కమ్ ఆన్ అమ్మాయి ఇందాక నీ చేతిలో ఏదో నానా పొద్దు నుంచి నీకోసం విఠల అంకుల్ ఎన్నిసార్లు ఫోన్ చేస్తాడు తెలుసా విఠల అంకుల్ ఫోన్ చేశాడా పద పద పద